నాట విడుదలై కాంతార సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే అక్కడ ఈ సినిమాకు కేజీఎఫ్ ను మించిన కలెక్షన్స్ వచ్చాయి దాంతో ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేశారు అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది ఇప్పుడు ఈ సినిమాకు చాప్టర్ వన్ తెరకెక్కుతుంది తాజాగా ఈ సినిమా నుండి విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అయితే ఈ సినిమాను మూవీ లవర్స్ పుష్పతో లింక్ చేయడం విశేషం పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప దిరూల్ పేరుతో పాటు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే సాధారణ చిత్రంగా విడుదలై సంచలనం సృష్టించింది కన్నడ సినిమా కాంతరా ఈ సినిమా ప్రీక్వల్ నిర్మిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది గతేడాది సాధారణ సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం కాంతారా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసింది ఒక్కసారిగా పాన్ ఇండియా సినిమాలకు ధీటుగా నిలిచింది కన్నడ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం త్రిబ్లార్ కేజీఎఫ్ తో పాటు ఇతర విజయవంతమైన సినిమాల సరసన చేరింది బాలీవుడ్ లోనూ సూపర్ సక్సెస్ ను అందుకుంది కన్నడ సినిమాలో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన రెండో చిత్రంగానూ నిలిచింది కాంతారా చాప్టర్ వన్ పేరుతో అధికారికంగా భారీ పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను రిలీజ్ చేశారు తాజాగా తెలుగుకి సంబంధించిన టీజర్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఇది చూసిన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు కదంబ కాలం నాటి కథతో కాంతారా చాప్టర్ వన్ సినిమా ఉంటుందని చిత్ర బృందం టీజర్ లో తెలియజేశారు పోస్టర్ లో టీజర్ లో రిషబ్ శెట్టి లుక్ మాత్రం అదిరిపోయింది తన ఇంటెన్స్ లుక్ తో అందరిని భయపెట్టాడు టాలెంటెడ్ హీరో అండ్ డైరెక్టర్ ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో ఖడ్గంతో ఒక బావిలో నిలబడి కనిపించాడు రిషబ్ శెట్టి ఇక కన్నడతో పాటు ఏడు భాషల్లో టీజర్ అందుబాటులో ఉంది మీరు యూట్యూబ్ లో మీకు నచ్చిన భాషలో టీజర్ ని చూడవచ్చు కాగా కాంతార సినిమా ఎలాంటి ప్రపంచం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కాంతార మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న ఘట మళ్ళీ గట్టిగా కొట్టండి